రేణుగుంట రైల్వే స్టేషన్ తిరుపతి జంక్షన్కి జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే రేణుగుంట రైల్వే స్టేషన్. పేరుకు చిన్న స్టేషనే అంటారు కానీ 8 ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రేణుగుంట రైల్వే స్టేషన్లో. దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చాలామంది తిరుపతికే రిజర్వేషన్ చేయిస్తారు. అది ఎప్పుడైనా దొరకకపోతే రేణుగుంటకి చెక్ చేయండి, ఎందుకంటే రేణుగుంట నుంచి డైరెక్ట్ బస్సు అవి కూడా ఖాళీగా ఉంటాయి. ఇలా జనాలు పడిపోవడం, తోసుకోవడం, కుమ్ముకోవడం లాంటివి ఉండవు అన్నమాట. ఈ రేణుగుంట స్టేషన్ కనుక దిగిపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుంది ఎక్కడికి, కొండ మీదకి, తిరుమలకి. అక్కడ దిగిపోయాక క్యాష్ రూమ్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, దర్శనానికి ఏర్పాటు చేసుకోవడం అన్నీ చేసుకోవచ్చు. అది దీని బెనిఫిట్. అదే మామూలు తిరుపతి జంక్షన్ దిగాం అనుకోండి, దిగిన నిలబడడానికి చోటు ఉండదు. ఇంకా మరి అక్కడ కొండ మీద తీసుకెళ్ళడానికి ఈ క్యాబ్ డ్రైవర్ లాళ్ళు వస్తారు, వాళ్ళు నచ్చినంత రేట్లు చెప్తే ఇచ్చుకొని వెళ్ళాలన్నమాట. అది ఈ రేణుగుంట స్టేషన్కి ఉన్న బెనిఫిట్. రేణుగుంట బస్ స్టాండు, రేణుగుంట రైల్వే స్టేషన్ రెండు పక్క పక్కనే ఒక చిన్న గోడ అడ్డు అంతే. ఇది చూస్తున్నారు, ఇది రేణుగుంట బస్ స్టాండ్. చూపి జూమ్ చేస్తున్నాను చూడండి. బస్ స్టాండ్ చుట్టూ కూడా చిన్న చిన్న రూమ్లు, హోటల్స్ కూడా ఉంటాయి. ఎవరైనా ఇక్కడ రేణుగుంట దిగిపోయి ఓ హోటల్లో స్టే చేసి డైరెక్ట్ తిరుమల బస్ ఎక్కి దర్శనం చేసుకుని మళ్ళీ అలాగే వెనక్కి వచ్చేవచ్చు. ఇదిగో రేణుగుంట బస్ స్టాండ్. ఇదే తిరుపతికి, సిటీకి, తిరుపతి అదే తిరుమల కొండ మీదకి రెండింటికి ఇక్కడి నుంచి బస్సులు ఉన్నాయి. ఈ బస్ స్టాండ్ చుట్టుపక్కలంతా కూడా హోటల్స్ ఉన్నాయి, అవి కూడా తక్కువ రేట్లో. మీరు అదే తిరుపతి జంక్షన్ దిగితే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అందరూ వచ్చిన అంత సౌకర్యంగా కొండ మీదకి వెళ్ళిపోయి రూములు తీసుకోలేరు కనుక తిరుపతి జంక్షన్లో తీసుకుంటారు. అదే రేణుగుంట దగ్గర అనుకోండి 600-700కే రూమ్ వచ్చేస్తుంది. మంచిగానే ఉంటాయి, పర్వాలేదు. అంటే ఏదో దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి. ఇగో ఈ బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ నుంచి ఇదిగో ఇలా పక్కకు వస్తే వెనక్కి వస్తుంది. ఈ ఆటోలు అవి ఉన్నాయి కదా, ఇలా ముందుకెళ్ళి వస్తాం. ఇది నేను ఈ హోటల్లో ఉన్నాను, అదే పైన ఎస్ఎంఎస్ రెసిడెన్సీలో. అది నేను 6 అవర్స్కి ఉన్నాను. అంటే నా ట్రైన్ టైమింగు తిరుపతి నుంచి నాకు దొరకకపోతే రేణుగుంట జంక్షన్ నుంచి చేయించుకున్నాను నేను ఊరు వెళ్ళడానికి. సో ఇది అనమాట ఈ ఆ బస్ స్టాండ్ వెనకతలే ఈ ప్లేస్. అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి స్టేషన్లో. దగ్గరలో సులభ కాంప్లెక్స్ ఉంది, ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి స్టేషన్ ప్లాట్ఫారమ్స్కి వెళ్ళడానికి. ఇది కొంచెం పెద్ద స్టేషనే, పెద్దగా మరి యూజ్ చేసుకోరు ఎవరు కూడా. ఇక్కడికి బుక్ చేసుకోరు టికెట్స్, అందరూ తిరుపతి జంక్షన్కే సెర్చ్ చేస్తారు ట్రైన్లు వెళ్ళటానికి. ఇలా ముందుకెళ్ళిపోతే అదే రేణుగుంట రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో మీకు అన్నీ ఉన్నాయి, అంటే రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి, అలాగే వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఎవరైనా అంగవైకులు వెళ్ళాలని వచ్చినా కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి స్టేషన్ టు ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ టు స్టేషన్కి కావాలంటే ఆ ఫెసిలిటీ ఉంది. కార్ పార్కింగ్స్ ఉన్నాయి, 2-వీలర్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదే రేణుగుంట రైల్వే స్టేషన్ చూస్తున్నారా, పక్కన 2-వీలర్ పార్కింగ్. ఒకవేళ ఎవరైనా రేణుగుంట జంక్షన్ దిగిపోయి ఇక్కడ నుంచి బైక్ ద్వారా తిరుపతి అది వెళ్ళాలి అనుకుంటే మీకు బైక్ రెంటల్స్ కూడా ఇక్కడ ఇస్తారు. ఇదిగో ఇది ఎవరో బోర్డు కూడా పెట్టారు, పాజ్ చేసి నెంబర్ నోట్ చేసుకుని కావాల్సిస్తే కాల్ చేయండి. వాళ్ళ సర్వీసెస్ అవి ఎలా ఉంటాయి మరి నాకు తెలియదు, జస్ట్ వీడియో చేశాను అంతే. ఇదే మెయిన్ ఎంట్రన్స్ రేణుగుంట రైల్వే స్టేషన్కి. ఈ లోపల నుంచి ఇలా వెళ్ళాలన్నమాట. రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ లాంజ్ ఉంది. 22 రూపీస్ ఇస్తే 1 అవర్ ఏసీ లాంజ్ రెస్ట్ తీసుకోవచ్చు. టికెట్ కౌంటర్స్, రిజర్వేషన్ యాక్సెప్టెన్స్ ఉన్నాయి, అలాగే అన్రిజర్వ్డ్ టికెట్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఆన్ ద స్పాట్ తీసుకోవాలనుకుంటే కనుక ఎంక్వైరీ రూమ్స్ ఉన్నాయి, స్టేషన్ మేనేజర్ ఉన్నారు. ఒక రెగ్యులర్గా ఉండే రైల్వే స్టేషన్కి ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మీరు ఇట్లా చేసుకోవచ్చు, ఈ స్టేషన్ని ఆప్షన్గా తీసుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతి దర్శనం అనుకునే వాళ్ళు తిరుపతి జంక్షన్కి టికెట్ వెయిటింగ్ లిస్ట్లో వస్తే దీనికి ట్రై చేయండి. దీని లింక్ కొంచెం వేరు, దగ్గర అయినప్పటికీ కూడా దీని రూట్కి కొంచెం ఎక్స్ట్రా ట్రైన్స్ కనెక్టివిటీ ఉంటాయి వేరే ఛానల్ వెళ్ళటానికి. ఇది లోపలికి వచ్చానమాట, ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఈ బయట ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే మీకు ఏంటది ఈ లాంజ్ ఉంది, ఏసీ లాంజ్. అంటే సమ్మర్ సీజన్ లాట్లో చూడండి, ఎండవేడిగా ఉంటే మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది, అంటే కంపల్సరీ రూమ్ తీసుకొని ఏసీలో ఉండక్కర్లేదు. ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ అన్నమాట, కొంత పే చేయాలి, 25 రూపీస్ పర్ అవరు. ఇది ఎంక్వైరీ, అలాగే టైం టేబుల్ స్క్రీన్
బోట్స్ కూడా ఉన్నాయి, పెద్ద స్టేషనే. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ ఇట్, థ్యాంక్ యూ.